అమ్మా నైట్ మరికల్ విలేజ్ చూసుకున్నాము. నా నైట్ అప్పటికే 10 అయింది టైము. మా షెడ్యూల్లో నైట్ ముష్టిపల్లి, మరికల్ ఈ మూడు ఊర్లే ఉన్నాయి. కానీ నైట్ అక్కడనే లేట్ అయిపోయింది, సొంత ఊరు కాబట్టి లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మార్నింగ్ కట్ట కట్టుకొని ఈడికి వచ్చేంత వరకు లేకపోతే నేను రానని చెప్పేసి కట్ట కట్టుకొని ఇక్కడికి వచ్చినాం. అక్కడ ఓట్ అయ్యాలి, సపోర్ట్ చేయాలి. తమ్ముడు కాబట్టి వేయండి అమ్మా. అదేది బ్యాలెట్ బాక్స్ ఈవీఎం ఏది? అమ్మా ఇగో ఇట్లా ఉంటుంది, 8వ నెంబరు ఇక్కడ బర్రె లక్క అని ఉంటుంది, పీక గుర్తుంటుంది కదా విజిల్ గుర్తు, ఇక్కడ వస్తాను. ఇది బాడీ సౌండ్ వస్తుంది, సౌండ్ దానికి వస్తుంది అక్కడ సౌండ్. ఓకే 8వ నెంబర్ కర్ణ చిన్న బర్రె లక్క. చిన్నపిల్లలు పీక ఊదుతారు కదా, చిన్నపిల్లలను గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలను గుర్తుపెట్టుకొని పీక ఊదుతారు కదా, ఆ పీక గుర్తు గుర్తుపెట్టుకొని పీక గుర్తుకు ఓటేయాలి. సరేనామా? టైం అవుతుంది, మనం డోర్ టు డోర్ తొందర. ముందుకో ఎనిమిది శిరీష బర్రె లెక్క పీక గుర్తుంటుంది కదా, వస్తాలి. సరే ఒకసారి ఎంతో మంది కొత్త వాళ్ళకి అనుభవం ఉంది. థ్యాంక్ యూ. నాకు చదవచ్చు.
అక్క ఫోటో తీసి గుర్తుపెట్టండి, ఫోటో ఇట్లా దండం పెట్టి ఉంటది, ఇంకో ఇదే డ్రెస్ ఉంటుంది, ఆడ కూడా ఇదే డ్రెస్ ఉంటది, ఆ ఫోటో తీసి గుర్తుపెట్టి ఓట్ వేయండి. ఇంకోటి పీక చిన్నపిల్లలు ఊదే పీక ఉంటుంది చూడు, ఆ పీక గుర్తు గుర్తు ఉంటది. మీడియా వాళ్ళు రండి, మీడియా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జనాలు ఇద్దర దూరం ఉండండి, జనాలు దూరం ఉండండి. మొత్తం చెయ్యబెట్టండి, దూదాను మంచి ఓకేనా?
Thank you.
ಕಾವನ್ ಗೋರ್ ಮಾಡಿ ನಾ ಕಾಯ್ ಹಾಮಿದು ಕೇರಿ ಜಕ ಕೇಳೇನು ಅಬ್ಬಣ ಜೈಸೇ ವಾಲಕ್ಕ ಜೈಸೇ ಅರಾ ಆರಾಮ ಇದ್ಯಾ ನಾ ಕರ್ನಾಟಕ ಓಕೆ ಬಾವುನಾರಾ అంటే మీ ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లో గాని మీ తాలూకా లో గాని మీ ఊర్లో గాని ఎటువంటి హామీ ఇస్తున్నారక్క మీరు అంటే ఇప్పుడు ఓకే ఓకే వాటన్నింటిని ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు వాటన్నింటిని నేను ఒక బుక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ಸಾಮಾನ್ಯ ಗೋರ್ ಭಾಯ್ ಬಿ ಅವತ್ತ ಸೇವೆನಾ ಅವನ್ ಬರೇ ಲಕ್ಕ ಘಾಣ ಕಷ್ಟ ಕರ್ಮೇಲೆ ಘಾಣ ನೆಗುಟ್ಟಿದ್ವಿ ಆಮೇಲೆ ನೀವು
कसैन कतो वना घनो कष्ट अब आज झुपडामा रेताने जको आज एमएलए सीटका साधिन्छी छ कसैन कतो बेसी चराती चराती आपन गोरमाटी नेक मेसेज देरी छु तो प्रत्येक गोरमाटी आपन बरेलकन वोट घालताने जिताणु केरो छु बरेकर गुर्तु छ विजल विजलेन घालताने आपन जिताणु कसैन कतो आज बेसी चराती चराती सोशल मिडियामा घालताने आज कतराको भइरेले ताने ना आपन एमएलए सीट आज नेन वन पिसा चेनी तो 5000 बाकी लाताने जको नि भाई आज वोटेन उठिछ अगा మా బంజారాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నువ్వేమనుకుంటున్నావు నేను చాలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే యాక్చువల్లీ ఏంటంటే ఒక తాండాకి వెళ్ళిన అన్నమాట ఓకే సురేష్ అసలు అబ్బాయి చేసిన హడావిడికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వెళ్ళగానే కొంత ఒక అమ్మాయి అయితే అడిగింది మాకు టెంపుల్ కట్టియాలి వాళ్ళ ఊర్లో దేవుడు ఉంటాడన్నారు ఆ గుడి కట్టాలని చెప్పింది ఖచ్చితంగా నేను కూడా మాట ఇచ్చి ఆ గుడి కడతాను కానీ ఆ తాండాలో మాత్రం చాలా సపోర్ట్ చేశాను ఆ తాండాకి చాలా మంది వెళ్ళలేదంటే అంటే మా బంజారా జాతి అలాంటిది అక్క ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా సరే మాట వెనుక తీసుకోరు అది మా గౌరవం అది అయ్యాక దాని విధంగానే మేము మిమ్మల్ని ఎంట్రీ చేసుకుని మా బంజారా ప్రతి ఒక్కరికి బంజారా వాళ్ళకి తెలియజేసి మిమ్మల్ని సపోర్ట్ చేయాలని ఇంతవరకు వచ్చాము అక్క హండ్రెడ్ పర్సెంట్ అక్క సో బరే లక్క దగ్గర వచ్చి ఇప్పుడు కలవడం అయింది నేను మీ కాలు మొక్కుతా ఓకేనా ఎందుకండి నేను ఒక అమ్మాయిని నేను అమ్మాయిని కాబట్టి ఉంటాయి కొన్ని మీన పడుతురు చేతులు వేస్తురు ఇష్టం వచ్చినట్టు వేస్తురు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వీళ్ళని పెట్టుకున్నా నేను వీళ్ళని పెట్టుకునేది ఎందుకంటే అబ్బాయి అయితే ఏడ చేతులు వేసి నడుస్తుందని నేను అమ్మాయిని కాబట్టి నాకు కొన్ని ఉంటాయి అవన్నీ కాకుండా మమ్మల్ని పట్టించుకుంటలేదు ఈ బర్రె లెక్క వేస్ట్ది ఇలాంటివి చెయ్యకూడదు ఎందుకంటే మీ ఇళ్ళలో కూడా అమ్మాయిలు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు వీళ్ళందరిని ఎందుకు పెట్టుకున్నారంటే నాకు నేను అమ్మాయిని ఒక ఎమ్మెల్యే అయినా కానీ అమ్మాయిని అయినప్పుడు నాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి అట్లాంటప్పుడు ఒక అన్న వచ్చిండు నేను నైటే చూసిన వీడియో ఏమని పెట్టిండంటే ఛానల్ పేరు చెప్పాను ఆ కార్లో ఎక్కిన నాకు ప్రచారానికి చాలా తక్కువ టైం ఉంది పర్మిషన్స్ లేట్ వచ్చినాయి ప్రపంచానికి మొత్తం తెలుసు పర్మిషన్స్ లేట్ అయ్యి వచ్చినాయి ఈమె ఇప్పుడే ఎమ్మెల్యే లెక్క బిహేవ్ చేస్తుంది మమ్మల్ని పట్టించుకుంటలేమంటే నేను ఇంతమందిని ఒక్క అమ్మాయిని కొన్ని లక్షల మంది కొంచెం టైం 1 డే 2 డే అట్లా ఒక్కొక్కరిని పట్టించుకుంటే వేరు ఇంతమందిని నేను పట్టించుకోవాలంటే మనిషి నేను బర్రెలను కాయడం వల్ల బర్రె లక్క అనే పేరు వచ్చింది వేరే వాళ్ళు పిలవడం వల్ల అలా పడిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర బర్రెలు లేవు అని అంటున్నారు నిజమేనా నిజమే నేను చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయినా వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకోవడం వల్ల కాయడానికి ఇబ్బంది అవుతుందని వాటిని మరి ఎందుకు వచ్చారు రాజకీయాల్లో నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మెయిన్ నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎందుకంటే నిరుద్యోగులకు అసలు వాల్యూ అనేది లేకుండా చేస్తున్నారు చాలా వరకు మేము ఎంతో కష్టపడి చదువుతున్న నోటిఫికేషన్స్ ఏదొకటి క్లారిటీగా వేయట్లేదు ఏదొకటి సరిగ్గా చేయట్లేదు నేను పోరాటం చేసి నా వల్ల కొంత కాకుండా కొంత మంచి జరగాలని చెప్పేసి అమ్మాయిని ప్రచారం కోసం మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళి